హలో గాయస్, వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్. మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు వేపపులతో బ్రష్ చేయమని చెప్పేసి, కానీ మనం టూత్పేస్ట్ అన్నీ వచ్చిన తర్వాత వాటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం. సో ఇవి షాపింగ్కి వచ్చినప్పుడు నేను చూశాను, ఇవి వచ్చేసరికి నేను ఫస్ట్ వేపపుల్లు అనుకున్నాను, కానీ అక్కడ అడిగితే చెప్పారు ఇవి వచ్చేసరికి వేపర్లు కాదు, ఇవి వచ్చేసరికి అరబ్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఆ స్పెల్లింగ్ కూడా నాకు పలకడం చాలా కష్టంగా ఉంది, ఏదో డిఫరెంట్ నేమ్ చెప్పారు. సో ఇవి వచ్చేసరికి 50 pennies, అంటే ఇండియన్ కరెన్సీలో 50 rupees అని. సో వాటి ట్రీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ట్రీ కూడా నేను ఫోటోలో పెట్టాను, చూడండి. సరే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి చూసేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి స్మెల్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. టేస్ట్ వచ్చేసరికి మన వేప చెట్టే చాలా బెటర్ అనిపించింది, ఇది ఇంకా చాలా వగరుగా అండ్ చాలా చేదుగా ఉంది. సో మరిన్ని ఫారెన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.